గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో మొదటిసారిగా ఫస్ట్ సీఎం కప్ పేరుతో టైక్వాండో పోటీలను మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 1360 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలు ఇవాళ నుంచి 17 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి, రాష్ట్రంలో క్రీడాకారులకు బంగారు భవిష్యత్తు ఉందని తెలిపారు. ప్రతిభ గల ప్రతి క్రీడాకారుడికి సీఎం కేసీఆర్ ప్రోత్సాహం ఉంటుందన్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రంలో కీర్తి పతాకాన్ని ఎగురవేయాలని క్రీడాకారులకు సూచించారు. గారు కేసీఆర్ గారు బర్త్డే సందర్భంగా 4 రోజుల పాటు టైకో బాండ్ అనే గేమ్ పెట్టి పెద్ద ఎత్తున తెలంగాణ 28 జిల్లాల నుంచి క్రీడాభిమానులందరూ కూడా గచ్చిబౌలి స్టేడియంలో ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. క్రీడాభిమానులందరూ కూడా తెలంగాణ ప్రభుత్వంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ ఆడే క్రీడాభిమానులందరూ కూడా కోట్లాది రూపాయలు స్పెషల్గా బడ్జెట్ పెట్టి పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇస్తున్నది. కబడ్డీ ఆడే వాళ్ళకు కానీ, ఖోఖో ఆడే వాళ్ళకు కానీ, క్రికెట్ ఆడే వాళ్ళకు కానీ, మన రాష్ట్రం నుంచి మన దేశం నుంచి ప్రపంచ దేశాల్లో ఆడే వారందరూ కూడా గౌరవం ఇచ్చి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వారికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రోత్సహిస్తున్నది. 28 జిల్లాలు చేసినటువంటి క్రీడాభిమానులందరూ కూడా వారి నైపుణ్యాన్ని చూసి మరి పెద్ద ఎత్తున క్రీడాభిమానులందరూ కూడా ప్రోత్సహిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అన్ని గేమ్లన్నీ కూడా ఆడేవాళ్ళందరూ కూడా మంచి అవకాశం కలిగిస్తుంది. కాబట్టి దీన్ని నిర్వహిస్తున్నటువంటి మరి అందరికి కూడా శ్రీనివాస్ గారికి సంతోషం తెలుపుకుంటూ దీనికి 4 రోజుల పాటు ఇక్కడనే స్పోర్ట్స్ చైర్మన్ స్థానిక కార్పొరేటర్ ఇక్కడనే ఉండి మరి ముఖ్యమంత్రి గారు బర్త్డే సందర్భంగా పెద్ద ఎత్తున క్రీడాములు అందరూ కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.